నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక మద్దూరు పాపిరెడ్డి నగర్లో వెలసి ఉన్న శ్రీ వేద గాయత్రి అమ్మవారి మండల పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శివశంకర్ శర్మ మాట్లాడుతూ, శ్రీ వేద గాయత్రి అమ్మవారి దేవాలయం రాష్ట్రంలో 6వదిగా జిల్లాలో 1వదిగా పేరు పొందిందన్నారు. అమ్మవారికి మండల పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారికే లక్ష జపం నిర్వహించామన్నారు. అదేవిధంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి దర్శనం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీర్వాదం పొందారన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు శివశంకర్ శర్మ, సాయి, రాజేష్, శేషు తదితర అర్చక స్వాములు నిర్వహించారు. నిర్వాహకులు మద్దూరు గోపాలరెడ్డి, మద్దూరు పెద్ద గోపాలరెడ్డి, మద్దూరి కన్నారెడ్డి, పనిపెంట వెంకట సుబ్బారెడ్డి, జి రామకృష్ణారెడ్డి, మద్దూరి నారాయణరెడ్డి నిర్వహించగా, నాయకులు పులిచెర్ల నారాయణరెడ్డి, మద్దూరు రాజగోపాలరెడ్డి, పులిచెర్ల శ్రీనివాసులరెడ్డి, ఎత్తపు శ్రీనివాసులరెడ్డి, ఇతర భక్త బృందం హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వింజమూరు నడిమూరు మద్దూరు పాపిరెడ్డి నగర్లో వెలిసినటువంటి శ్రీ వేదగాయత్రి దేవి దేవస్థానము, ఇది రాష్ట్రంలోనే 6వది, జిల్లాలో ప్రప్రథమంగా వేదగాయత్రి దేవి పేరుతో ప్రతిష్టా కార్యక్రమం జరిగినటువంటి ఆలయం ఇది ఒక్కటేను. అదేవిధంగా గత కార్తీక మాసంలో ఏకాదశి సందర్భంగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈనాడు ఆ మండల అభిషేకాల పర్యంతంగా ఈరోజు ఆలయంలో శ్రీ వేదగాయత్రి దేవికి లక్ష జపం చేశాము. ఆ జపానికి సంబంధించి హవనాక్యం పూర్తి చేసి తర్వాత శిఖరానికి అభిషేకం చేశాము. అలాగే స్వామివారికి, అమ్మవార్లకి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దూరు వంశస్థులందరూ కూడా ఎంతగానో చక్కగా సహాయ సహకారాలు అందించారు. వారితో పాటుగా వారి సంకల్ప సిద్ధికి తోడుగా అన్నట్టుగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారు అందరూ కూడా వచ్చి విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం వివరాలన్నీ కూడా చూసుకుంటే పొద్దున్నే ప్రాతకాలంలో అమ్మవారికి అత్యుత్తమైనటువంటి నవరసాలతో అభిషేకం జరిగింది. అలాగే అత్యద్భుతమైనటువంటి అలంకారం జరిగింది. అలంకారం తర్వాత అమ్మవారి మూలమంత్రానికి సంబంధించినటువంటి దశ సహస్రానికి సంబంధించి హవనాకం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై గాయత్రి దేవి, జై జై గాయత్రి దేవి. నా పేరు దుర్భాగుల శివసాయి శర్మ. నెల్లూరు జిల్లాలోని ఇంజమూరు మండలంలో నూతనంగా జరిగినటువంటి వేద గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ట నేటికి మండలాభిషేకం ముగిసింది. ఈ మండలంలోనే మొదటిగా శ్రీ వేద గాయత్రి మాత కొలువైనటువంటి ఈ క్షేత్రంలో నేడు మండలాభిషేక కార్యక్రమాలు మహావైభవంగా జరిగినాయి. అమ్మవారికి ఈ మండలం పూర్తిగా లక్ష గాయత్రీ జపం పూర్తి చేసుకొని నేడు అమ్మవారికి సహస్ర హవనాన్ని కూడా చేసుకున్నాము. తదుపరి అమ్మవారికి కుంభాభిషేకము, మహాస్నపనము, విశేష అలంకరణలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేశాము. కనుక